ఇది పక్కన పెడితే మీరు చెప్పిన పొన్నవోలు సుధాకర్ గారు అసలు ఈయన ఏం లాయర్ అండి? ఈయన ప్రత్యర్థి చేస్తున్న ఆరోపణ తప్పు అని నిరూపించాల్సింది పోయి నేను చేస్తున్నది ఆరోపణ నేను చెప్తున్నది నిజము అని నేను చెప్పడమే కాకుండా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయనే భుజాలు తడుముకుంటూ నేను చెప్పింది నిజమని ఆయనే చెప్తున్నాడు. ఈయనేమి లాయర్ అని అడుగుతున్నాం. ఒక మహిళ అన్న సంస్కారం లేదు. మాట్లాడుతున్నది రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ గురించి అన్న సోయి లేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గురించి అన్న స్పృహ లేదు. ఏకవచనముతో నన్ను సంబోధిస్తూ ఊగిపోతూ ఆయనకున్న టాలెంటు స్వామి భక్తి, జగన్ భక్తి అని నిరూపించుకున్నాడు. అంతకు మించి ఆ ప్రెస్ మీట్లో నాకు ఇంకేమీ అర్థం కాలేదు. ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏమిటి అంటే, నిజానికి సిబిఐ ఎఫ్ఐఆర్లో కూడా రాజశేఖర్ రెడ్డి గారి పేరును చేర్చలేదు. చేర్చకపోతే ఇదే పొన్నువోలు సుధాకర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం అసాధ్యము అని, రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చాలి అని సిబిఐ ట్రయల్ కోర్టుకు పోయాడు, హైకోర్టుకు పోయాడు, సుప్రీంకోర్టుకు కూడా పోయాడు. సిబిఐ కోర్టు కొట్టేసింది, హైకోర్టు కొట్టేసింది, ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఏది ఎన్క్వైరీలో ఏది చేస్తారో ఏది చేస్తారో అది చేయనీయండి, చేసే ప్రక్రియను బట్టి తర్వాత నిర్ణయం తీసుకుందాము అని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ హోల్ ప్రాసెస్ లో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, సుధాకర్ రెడ్డి గారు, నాకు రాజశేఖర్ రెడ్డి గారు అంటే అపారమైన గౌరవం అని చెప్పుకుంటున్న ఈ సుధాకర్ రెడ్డి గారు, అదే నిజమైతే మరి మీరు రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్షీట్ లో చేర్చాలి అని అన్ని కోర్టుల చుట్టూ ఎందుకు తిరిగారు? ఎవరైనా ఒక అభిమాన నాయకుడు అంటే ఆయన పేరుకు గౌరవం ఇచ్చి ఆయనను కాపాడాలనుకుంటారు, ఆయన రెప్యుటేషన్ ని కాపాడాలనుకుంటారు. కానీ మీరేమిటండి, మీకు అపారమైన గౌరవం ఉంది అని ఓ పక్క చెప్తూనే అన్ని కోర్టుల చుట్టూ మీ నాయకుడిని పేరుని సిబిఐ ఛార్జ్షీట్ లో పెట్టాలి అని మీరు తిరిగారు, ఎందుకు అని అడుగుతున్నాం. ఇక్కడ ఇదంతా పాయింట్ కాదు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారే ఒక పాయింట్ ని రుజువు చేస్తున్నారు. ఏ పాయింట్ అంటే, రాజశేఖర్ రెడ్డి గారి పేరుని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకే సిబిఐ ఛార్జ్షీట్ లో సుధాకర్ రెడ్డి పెట్టే ప్రయత్నం చేశారు కాబట్టి అన్ని పిటిషన్లు వేశారు అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు నిరూపిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారికి ఈ పదవి ఇవ్వకపోయింటే జగన్మోహన్ రెడ్డికి సుధాకర్ రెడ్డి గారికి సంబంధం ఉంది అని ఎవరూ నిరూపించలేరు. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు బయటపడాలి అంటే రాజశేఖర్ రెడ్డి గారి పేరును కూడా ఛార్జ్షీట్ లో చేర్చాలి అన్న ఉద్దేశము వీళ్ళందరికీ ఉంది కాబట్టి, జగన్ రెడ్డి అండ్ టీమ్ కు ఉంది కాబట్టి ఈరోజు ఇది జరిగింది కాబట్టే అందుకు ప్రతిఫలంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని సుధాకర్ రెడ్డికి ఇవ్వటం జరిగింది అని నేను ఆరోపించటం లేదు. ఇది స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్నారు వీళ్ళందరూ ఒక టీంగా పనిచేశారు అని. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పదవీ స్వీకరణ చేసింది మే 30 తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకరణ చేస్తే జూన్ 6 తేదీన అంటే ఎన్ని రోజులు, కేవలం 6-7 రోజుల్లోనే సుధాకర్ రెడ్డి గారికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవినిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ మధ్య ఏ సంబంధం లేకపోతే 6 రోజుల్లోనే
ఎవడో తెలియని